రామతీర్థంలో రాముడి శిరస్సు దుండగులు ధ్వంసం చేసిన ఘటనలో నిందితులను శిక్షించేందుకు చేసే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు డోన్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది సంఖ్యలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలు అధికమయ్యాయని ఆరోపించారు. నేడు హిందుత్వ ఎజెండాను ప్రధానంగా నిరూపించాల్సిన సమయం ఇదని అన్నారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేయడానికి రామతీర్థానికి వెళ్లినప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజుని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోలీస్ వ్యవస్థ వైసీపీ, టీడీపీ పట్ల ఒకలా, బీజేపీ పట్ల మరోలా వ్యవహరిస్తుందని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యావత్ హిందూ మత విశ్వాసులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి రామతీర్థ సంఘటనలో రాములవారి విగ్రహ స్థలను తీసివేసినటువంటి ఆ సంఘటనలో అక్కడకు జెండాలతోటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కార్యకర్తలను తీసుకుని వెళ్ళాడు. ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారి అనుచరులతోటి తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకుని ఆ ప్రాంతాన్ని దర్శించాడు. ఆయనకి అనుమతి లభించింది. ఈరోజు హిందుత్వ ఎజెండాను ప్రధానంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయడానికి ఆ ప్రాంతానికి రామతీర్థం ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను రంగంలో దింపి హౌస్ అరెస్టులు చేశారు, దారిలో అరెస్టులు చేశారు. చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒకరు, భారతీయ జనతా పార్టీకి ఒకరు. ఆ రెండు పార్టీలని ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అనుమతించింది రామతీర్థాన్ని దర్శించడానికి. భారతీయ జనతా పార్టీ మీద మాత్రం పెద్ద ఎత్తున అణచివేత చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇందుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు పిలుపు మేరకు పార్లమెంటు కేంద్రాల్లో, పార్లమెంటు జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ దగ్గర కానీ, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడ ధర్నాలు పెద్ద ఎత్తున